పశ్చిమ రాయలసీమ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఉపాధ్యాయ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారుతున్నాయి. ఈ ఫలితాలు సరికొత్త సంకేతాలను సందిగ్ధతకు తరలిపాయి. బలమైన ఓటింగ్ కలిగిన పట్టభద్రుల ఎన్నికల్లో అధికార పార్టీ వెనకబాటుకు గురైంది. ప్రతిపక్ష పార్టీకి ఊహించని మెజారిటీతో అనూహ్య విజయాన్ని అందించాయి ఈ ఎన్నికల ఫలితాలు. ఇన్నాళ్ళు శాసనమండలిలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వచ్చిన వామపక్ష పీడీఎఫ్ అభ్యర్థులకు ఊహించని ఎదురు తప్ప తగిలింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలిస్తుంది అనుకున్న పీడీఎఫ్ అభ్యర్థులకు గతంలో ఎప్పుడూ లేని విధంగా మండలిలో స్థానాన్ని కోల్పోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు ఏపీలో సరికొత్త విశ్లేషణలు విస్తృతమైన చర్చకు తెరలేపింది. భవిష్యత్తు రాజకీయాలపై ప్రతిపక్ష పార్టీలో కొత్త ఆశయాలు ఆశలు ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా వెలువడుతున్న శాసనమండలి ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి ప్రతిపక్షాలు సరికొత్త సవాలును విసురుతున్నాయి. ప్రతిపక్షానికి పట్టభద్రుల ఫలితాలు భవిష్యత్తు రాజకీయాలపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇదే సమయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు అధికార పార్టీకి ఓటనిస్తున్నాయి. మరోవైపు ఈ ఫలితాలు అధికార పార్టీని కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు. భారీ ఓటింగ్ ఉన్న పట్టభద్రుల ఓటర్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎన్నికల్లో ఫలితాలను పరిశీలిస్తే అధికార పార్టీకి ఇది ఎదురుగాలి అని చెప్పొచ్చు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల్లో కొత్త పరిణామాలు పరిస్థితులు ఈ ఎన్నికల్లో ప్రస్ఫుటమయ్యాయి. దాదాపు 3 దశాబ్దాలుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్రతిహాతంగా కొనసాగుతున్న పీడీఎఫ్ అభ్యర్థుల హవాకు బ్రేక్ పడింది. మండలిలో పీడీఎఫ్ అభ్యర్థుల ప్రాతినిధ్యం వారి భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో రాష్ట్ర రాజకీయాలలో కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా పాత పార్టీల ప్రభ కొనసాగుతున్న సమయాన సైతం మండలిలో ఎదురులేని ప్రస్థానాన్ని కొనసాగించిన పీడీఎఫ్ ఈసారి అన్నింటా వెనుకబడింది. వామపక్ష భావజాలం కలిగిన ఉపాధ్యాయుల సంఘాల నుంచి ఇప్పటి వరకు మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పీడీఎఫ్ అభ్యర్థులు తొలిసారిగా శాసన మండలికి దూరమయ్యారు. ఇది రాష్ట్ర శాసనసభలో సరికొత్త విశేషం. తూర్పు పశ్చిమ ఉత్తరాంధ్ర రాయలసీమ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికంటేనే అవి పీడీఎఫ్ అభ్యర్థుల సొంతమన్న పరిస్థితుల్లో ఇవాళ ఇలాంటి ఫలితాల్లో పూర్తిగా తలకిందులయ్యాయి. ప్రత్యేకించి ఉపాధ్యాయ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా ఉన్న యూటీఎఫ్ ఓటింగ్ ప్రైవేటు టీచర్ల ఓటర్లు ముందు నిలవలేకపోయాయి. సహజంగానే సార్వత్రిక సాధారణ ఎన్నికల తరహాలోనే డబ్బు ప్రభావం చూపించిందన్న వాదన లేకపోయినప్పటికీ ఈ ఎన్నికల్లో పట్టభద్రుల ప్రైవేట్ ఓట్ల ముందు పీడీఎఫ్ అభ్యర్థులు ఎదురు నిలవలేకపోయారు. అధికారం డబ్బు ప్రలోభాల ముందు పీడీఎఫ్ అభ్యర్థులు బలమైన పోటీ చేయలేక ఫలితాన్ని సాధించలేకపోయారు. ఈ ఫలితాలు ఆయా ఉపాధ్యాయ వర్గాలలో ఆత్మ పరిశీలనకు భవిష్యత్ కార్యాచరణకు తెరలేపాయి. మొత్తంగా ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయన్న విశ్లేషణలు జోరుగానే సాగుతున్నాయి. ప్రత్యేకించి తూర్పు రాయలసీమలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ బ్యాలెట్ లో 1 నెంబర్ రావడం, ప్రతి అభ్యర్థి తమకు ఓటు ప్రాధాన్యతను ఇవ్వమని ఓటర్లను అభ్యర్థించడం, ఆ క్రమంలో 1కి మెజారిటీగా ఓట్లు పోలయ్యాయన్న విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ప్రతి రౌండ్ లోనూ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కు భారీ మెజారిటీ రావడం, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బలంగానే ఉందన్న సంకేతాలు ఈ ఫలితాలలో వెలువట్టాయి. ఎన్నికలకు ముందు అధికార ప్రతిపక్షాలు ఎమ్మెల్సీ ఎన్నికలను తమ సార్వత్రికకు సెమీఫైనల్స్ గా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఫలితాలు 2 పార్టీలకు సవాలుగా చెప్పుకోవచ్చు.